పిల్లల అదృశ్యాల గురించి పదే పదే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటారు ఎన్నికలకు ముందు చెప్పారు ముప్పై వేల మంది అదృశ్యమయ్యారు మొన్న జడశ్రవణ్ కుమార్ గారు లెక్క చెప్పారు ఆ ముప్పై వేల మందిలో ఇరవై ఏడు వేల మంది దొరికేశారు అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వేలాది మంది అదృశ్యమయ్యారు అది అదృశ్యం కేసులు వస్తుంటే మళ్ళీ దొరుకుతూ ఉంటారు లెక్కలన్నీ గెలిపితే ఇప్పటికి మూడు వేల మంది దాకా దొరకాల్సి ఉంది అన్నటువంటి అదే సందర్భంలో మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు మిస్సింగ్ కేసుల గురించి ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఎవరైనా తమ బిడ్డలు మిస్ అయితే పవన్ కళ్యాణ్నే అడుగుతూ ఉన్నారు తాజాగా కాకినాడ జిల్లా పత్తిపాడుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మాయి అక్కడ చదువుతున్నది ఆ చదువుతున్న అమ్మాయి విద్యా సంస్థకు వెళ్ళాక వెనక్కి రాలేదు ఆ అమ్మాయి రాలేది అంశాన్ని గురించి కంప్లైంట్ ఇస్తే పద్నాలుగు రోజులైనా పట్టించుకోవటం లేదంటూ ఆ విద్యా సంస్థ ముందు ఆందోళన చేశారు అదే సందర్భంలో ఆ విద్యా సంస్థ బాధ్యత అన్నారు రెండో పక్కన పోలీసులకి కంప్లైంట్ ఇస్తూ పవన్ కళ్యాణ్కి బహిరంగ లేఖ రాసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఎందుకంటే అక్కడ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ జనసేనే బలమైనటువంటి విజయం సాధించినటువంటి దశలో ఇప్పుడు అంటే ఇక ఎక్కడ మిస్ అయినా సరే పవన్ కళ్యాణ్ని అడుగుతున్నారు మరి ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించి ఎప్పటికైనా ఒక స్పష్టత తీసుకురాగలిగిన పరిస్థితి ఉందా చూడాలి